తెలంగాణ కాంగ్రెస్ లో ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమంతోనో మాటలతోనో వార్తల్లో ఉండే నాయకుడు జగ్గారెడ్డి ఎందుకో గత కొన్ని నెలలుగా మ్యూట్ మోడ్ లోకి వెళ్లిపోయారు ఆయన మాటలే కాదు ఆయన ఎవరికి కనిపించడం లేదట ఎందుకన్నది ఎవరికి తెలియడం లేదట అందుకే ఆ మౌనానికి అర్థాలు నానార్థాలు విపరీతార్థాలు వెదికే పనిలో ఉన్నారట గాంధీ భవన్ లో కొందరు చాలా రోజుల నుండి మౌన ముద్రలో ఉన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అడపదడప నోరు తెరిచిన నైరాశ్యపు మాటలు తప్ప మునుపటిలా ఉరుములు మెరుపులు ఉండడం లేదు రాహుల్ గాంధీ పాదయాత్రకు ముందు కూడా చాలా రోజులు ఇలాగే గాయబయ్యారు జగ్గారెడ్డి దీంతో ఆయన ఏం చేస్తారు ఏం చేయబోతున్నారు అనే చర్చ జరుగుతోంది రాహుల్ పాదయాత్రలో రీఎంట్రీ ఇచ్చిన జగ్గారెడ్డి ఆ తర్వాత కూడా కామ్ గానే ఉన్నారు అలా ఎందుకంటే చేసే వాళ్ళని చేయనివ్వండి నేను మాట్లాడితే నష్టం అంటున్నారట పైగా కోవట్లు ఉంటున్నారని అసహనంగా ఉన్నట్టు తెలుస్తుంది పార్టీ కోసం ఎవరూ మాట్లాడిన రోజుల్లో కూడా కేసీఆర్ కి వ్యతిరేకంగా తాను కార్యక్రమాలు నిర్వహించానని ఆ సేవలన్నీ గుర్తించకుండా సింపుల్ గా కోవట్ ముద్ర వేస్తుంటే ఏం చేయాలని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట జగ్గారెడ్డి జరుగుతున్న తప్పుల్ని సరిదిద్దుకోవడం మానేసి పార్టీ మంచి కోసం మాట్లాడే వాళ్ళ మీద ముద్రలు వేసుకుంటూ పోతే నష్టం ఎవరికని అడుగుతున్న జగ్గారెడ్డికి ఇప్పుడు కొత్తగా అధిష్టానం కూడా తనను లైట్ తీసుకుంటోందా అన్న అనుమానం కలుగుతుందట తాను ఎందుకు యాక్టివ్ గా లేనో తెలుసుకోవాలన్న విషయాన్ని మర్చిపోయారంటూ అసహనంతో రగిలిపోతున్నారట జగ్గారెడ్డి పిఎస్సి మీటింగ్లు పార్టీ సభలు సమావేశాలు హడావిడి చేసే లీడర్ ఎప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారన్న పట్టింపే నాయకత్వానికి లేదా అన్న ప్రశ్నలు గాంధీ భవన్ లో వినిపిస్తున్నాయట ఓవైపు ఎన్నికలు దగ్గర పడుతుంటే అందరినీ కలుపుకోవాల్సింది పోయి జగ్గారెడ్డిని ఇలా వదిలేస్తారా అన్న చర్చ సైతం జరుగుతుందట అంతకు ముందు ఒకటి రెండు సార్లు ఇన్ఛార్జ్ తాక్రేని కలిసి పార్టీ ఎన్నికలకు సిద్ధం చేసే అంశాలపై చర్చించారట జగ్గారెడ్డి గ్రేటర్ హైదరాబాద్ లో బలహీనంగా ఉన్నామని పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను కూడా నియమించకపోవడం లాంటి అంశాలను చర్చించారట కానీ ఆ తరువాత తన సూచనలపై చర్చ జరగడం కానీ వాటికి సంబంధించి చర్యలు తీసుకోకపోవడం కానీ లేకపోవడంతో తీవ్రంగా రగిలిపోతున్నారట జగ్గారెడ్డి అది నియోజకవర్గ సమస్య అయినా పార్టీ సమస్య అయినా ఘాటుగా స్పందించి అలవాటున్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మౌనం దేనికి సంకేతం అన్న చర్చని కాంగ్రెస్ లో జరుగుతోంది అందరినీ కలిపి పని చేయించాలన్న కర్ణాటక ఫార్ములానే తెలంగాణలో కూడా అమలు చేయాలనుకుంటున్న కాంగ్రెస్ అధిష్టానం ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తుందో చూడాలి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి